రాజుగారి జ్ఞాతి ఒకప్పుడు వంగదేశాన్ని గొప్ప వివేకి ధర్మపరుడు అయిన రాజు ఏలేవాడు ఆయనకు తరగని సంపద దానికి తగ్గట్టే పేదలకు విరివిగా దాన ధర్మాలు చేసేవాడు ఆయనను యాచించనివాడిది పాపం ఒకనాడు రాజు కొలువులో తీరి ఉండగా ఒక పేద వృద్ధుడు ద్వారం వద్దకు వచ్చి తనకు రాజదర్శనం కావాలన్నాడు నువ్వెవరు ఏం మీద వచ్చావు అని ద్వారపాలకులు ఆ వృద్ధుణ్ణి అడిగారు అయ్యా నేను రాజుగారి జ్ఞాతిని ఆయనతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వృద్ధుడు అన్నాడు ద్వారపాలకులు ఈ సంగతి చెబితే రాజు తనకు తెలియని జ్ఞాతి ఎవరా అని ఆశ్చర్యపడి ఆ మనిషిని లోపలికి పంపమన్నాడు సభలో వారంతా కూడా రాజుగారి జ్ఞాతిని చూడటానికి కుతూహలంగా ఉన్నారు కొద్దిసేపట్లో వృద్ధుడు లోపలికి వచ్చి రాజును సమీపించి రాజుకు నమస్కారం చేశాడు ఆయన చేతిలో ఒక కర్ర ఉన్నది ఆయన చింకి బట్టలు కట్టుకొని ఉన్నాడు ఎవరు నువ్వు అని రాజు వృద్ధుణ్ణి అడిగాడు మహారాజా నేను తమ పెద తల్లి కొడుకును ఆ విధంగా తమ జ్ఞాతిని అని వృద్ధుడు అన్నాడు రాజు ఈ మాటలకు నవ్వి అన్న కులాసాగా ఉన్నావా అని అడిగాడు ఏం కులాసా మహారాజా నా జీవితం పూర్తిగా తారుమారైంది దివ్యమైన నా ఇల్లు శిథిలమైపోతున్నది నన్ను ఎంతో శ్రద్ధతో సేవిస్తున్న నా ముప్పై ఇద్దరు సేవకులు ఒక్కొక్కరే జారుకున్నారు బయటి పని ఇదివరకు ఇద్దరితో అయ్యేదానికి ఇప్పుడు ముగ్గురు కావాల్సి వస్తున్నది దగ్గరగా ఉండిన ఇద్దరు మిత్రులు దూరం వెళ్ళిపోయారు దూరంగా ఉండిన ఇద్దరు మిత్రులు దగ్గరయ్యారు అని వృద్ధుడు అన్నాడు అయితే మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అని రాజు అడిగాడు మహారాజా నా శేష జీవితం సుఖంగా జరగాలంటే తమ సహాయం అవసరం అని వృద్ధుడు అన్నాడు రాజు కొంచెం సేపు ఆలోచించి వృద్ధుడి చేతిలో ఒక వెండి నాన వృద్ధుడు నిరాశతో మహారాజా ఒక్క వెండి నానమే ఇచ్చారేమిటి కనీసం వెయ్యైనా ఇస్తారనుకున్నాను తమ గురించి ఎంతో గొప్పగా చెబుతారు కానీ తమ జ్ఞాతి విషయంలో తమ కీర్తి నిజం కాలేదు అని వృద్ధుడు అన్నాడు ప్రస్తుతం ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేనన్నా ఖజానా ఖాళీగా ఉన్నది మరొకసారి రా అప్పుడు చూద్దాం అని రాజు అన్నాడు ఖజానా నిండుకుంటే లంకకు వెళ్లరాదా అక్కడ అంతులేని బంగారం ఉన్నది అని వృద్ధుడు అన్నాడు లంకను చేరాలంటే సముద్రం దాటాలి కదా ఎలా దాటను అని రాజు అన్నాడు అదేమంత పెద్ద సమస్య కాదు ముందు నన్ను లంకకు పంపితే నా వెనకగా తమరు కాలినడకన లంకను చేరవచ్చు అని వృద్ధుడు అన్నాడు రాజు విరగబడి నవ్వి ఖజానా నుంచి లక్ష వెండి నాణ్యాలు తెప్పించి వృద్ధుడికి ఇప్పించాడు వృద్ధుడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు తర్వాత సభలో వారంతా గుసగుసలు ప్రారంభించారు తాము విన్న సంభాషణ వారికి కొంచెం కూడా అర్థం కాలేదు రాజుగారిని అడగటానికి వాళ్ళు బిడియపడ్డారు రాజే వాళ్లకు ఈ సంగతంతా వివరించాడు ఈ వృద్ధుడి సంగతి మీకు ఏమాత్రమూ అంతుబట్టలేదనుకుంటాను ఆయన నా జ్ఞాతినని నా పెద్ద తల్లి కొడుకునని చెప్పు పెద్దమ్మ చిన్నమ్మ అక్క చెల్లెళ్ళని వాడుక ఉన్నది కదా నేను లక్ష్మీపుత్రుణ్ణని తాను దారిద్ర దేవతకు కొడుకునని ముసలివాడి తాత్పర్యం అదే మాకు గల జ్ఞాతి సంబంధం శిథిలమైపోతున్న అల్లుడి ఇల్లు అతడి శరీరమే అతని ముప్పై ఇద్దరు నౌకర్లు అతని దంతాలు అవి అన్నీ ఊడిపోయాయి బయటి పనికి అది వరకు ఇద్దరే చాలేవారు గాని ఇప్పుడు ముగ్గురు కావాల్సి వచ్చారంటే కర్ర లేకుండా కాళ్ల మీద తిరగలేకపోతున్నాడన్నమాట పూర్వం దూరంగా ఉండి ఇప్పుడు దగ్గరైన ఇద్దరు మిత్రులు కన్నులు పూర్వం దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైనవి చెవులు కళ్ళు చెవులు సరిగ్గా పనిచేయటం లేదు వీటన్నిటికన్నా కూడా ఆయన తెలివిగా అన్నది చివరి మాట లంకకు తనన్ను పంపితే సముద్రం ఇంకిపోతుందని నేను కాలినడకన లంకకు వెళ్లవచ్చునని అన్నాడు ఖజానా ఖాళీ అయిందని నేనన్నందుకు ఆయన ఈ మాట అన్నాడు తాను దరిద్రదేవత బిడ్డ కనుకనే తాను వచ్చే సమయానికి తనకు ఇవ్వటానికి నా వద్ద డబ్బు లేకుండా పోయిందని ఆయన మాటల అంతరార్థం ఈ ఒక్క మాట అన్నందుకే నేను ఆయనకు లక్ష వెండి నాణాలు బహూకరించాను అని రాజు అన్నాడు సభలో వాళ్ళు వృద్ధుడి మాటకారితనానికి రాజుగారి తెలివితేటలకు ఎంతో ఆనందించారు రాజుగారి ప్రాపకం అవంతి దేశాన్నేలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అందుకు చాలా వరకు తు� కారణం సుమాన్యుడనే రాజుగారి సలహాదారుడు అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో ఎవరెవరి పదవులు పెంచవచ్చునో ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పటం సుమాన్యుడి పని ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుణ్ణి గురించి చాలామందికి తెలియదు అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొందడానికి ప్రయత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి తెలియదు కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలియదు సును ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడం ఆమెకు చాలా బాధగా ఉండేది ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు చాలనప్పుడు కదా అని ఆమె మాట తోసిపారేసేవాడు ఆఖరుకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగువలాడింది మీకన్నా వెనక వచ్చిన వాళ్లు మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు మనం మాత్రం సొంతిల్లు కట్టుకోలేకుండా ఉన్నాం అని అన్నది ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలా వచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు రాజుగారి ప్రాపకం వల్ల ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి ఆయనను పొగుడుతూ ఉండాలి తృణమో పనమో అర్పించుకుంటుండాలి కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులిస్తేనే కృష్ణుడు అతడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అని లక్ష్మి అన్నది భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు నాలుగు మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానుక ఇచ్చుకున్న వారికి రాజసన్మానం లభిస్తున్నది తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు ఈ సత్యం గ్రహించాక సుమాన్యుడి మనసు మారింది అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు పని కల్పించుకొని ఒకటికి రెండుసార్లు రాజును చూడబోవటము మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించటము చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధాన మంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటం అవసరమనిపిస్తున్నది సుమాన్యుడికి మరొక ఉద్యోగం చూద్దాం మీ ఉద్దేశమేమిటి అని అన్నాడు సుమాన్యుడిలాంటి సమర్థుడు అతను చేసే పనికి దొరకడం చాలా కష్టమనుకుంటాను ప్రభు అని ప్రధానమంత్రి అన్నాడు అతనిలో పూర్వముండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అని రాజు అన్నాడు ఎందువల్ల ప్రభు అని ప్రధానమంత్రి అడిగాడు ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకొని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు వెనుకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు అంటే తీరుబడి ఎక్కువైందన్నమాట చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టేవాడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అని రాజు అన్నాడు ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి ప్రభు ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అని అన్నాడు రాజు అందుకు సరేనన్నాడు ప్రధానమంత్రి సుమాన్యుణ్ణి కలుసుకొని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపైన నమ్మకం పోయింది నీ ఉద్యోగమూడే పరిస్థితి వచ్చింది అని మంత్రి అన్నాడు సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది సుమాన్యుడి వంటి దక్షత కలవాడు తప్పుదారి పడితే తాను తెలుసుకోగలిగాడు కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను పొగడవచ్చే వారిని తనకు కానుకలిచ్చే వారిని విమర్శన దృష్టితో చూడడం నేర్చుకున్నాడు క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది రాజదర్శనం కౌశాంబి నగరంలో విఠలుడనే పండితుడుండేవాడు అతడికి సరస్వతి కటాక్షమైతే కలిగింది కానీ లక్ష్మీ కటాక్షం లభ్యమైంది కాదు పేదతనానికి తోడు అతడి పాండిత్యానికి కూడా గుర్తింపు లేకుండా పోయింది విఠలుడు తన భార్యాబిడ్డలని పస్తులుంచలేక రాజుగారి దర్శనం చేసుకొని తన విద్యా ప్రదర్శించి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో రాజధానికి బయలుదేరాడు అయితే ఆ సమయంలో కౌశాంబీ రాజోద్యోగుల్లో లంచగొండితనం ప్రబలంగా ఉన్నది చిన్న పనికైనా సరే వాళ్ళు లంచం ఇవ్వందే ముందుకు కదలనివ్వరు కొన్ని కొన్ని పనులకు లంచం ఎంత ఇవ్వవలసి ఉంటుందో వాళ్ళు నిర్ణయించేశారు కూడా విఠలుడికి ఈ సంగతులేవీ తెలియవు అతను సరాసరి ద్వారపాలకుడి వద్దకు పోయి రాజదర్శనానికి పోతున్నట్టు చెప్పాడు ద్వారపాలకుడు చేయి చాచి ముందు నా మామూలు ఇచ్చిపో లోపల ఇంకా నాలుగు ద్వారాలున్నాయి అక్కడి వాళ్లకు కూడా మామూలు ఇచ్చుకోవలసి ఉంటుంది అని ద్వారపాలకుడన్నాడు విఠలుడు విస్తుపోయి రాజదర్శనానికి మామూళ్ల పేరుతో ఈ లంచాలేమిటి సరాసరిపోయి ప్రభువుల వారిని మేము దర్శించుకోకూడదా అని అడిగాడు అట్టే మాట్లాడక డబ్బు తెచ్చి ఉంటే ఇచ్చి కదులు లేదా వచ్చిన దారినే పో అని ద్వారపాలకుడు కసురుకున్నాడు విఠలుడికి కళ్ళనీళ్ల పర్యంతమైంది ఇవ్వటానికి అతని దగ్గర చిల్లిగవ్వలేదు ద్వారపాలకులకు డబ్బిస్తే గాని రాజదర్శనం కాదు దిగులు ముఖంతో వెనక్కు తిరిగిపోతున్న అతనికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది అతను రాచబాటలో నిలబడి వచ్చే పోయే వాళ్లతో రాజును నిందిస్తూ మాట్లాడసాగాడు వినండి మన మహారాజు ధర్మప్రభువులు అనుకుంటున్నారేమో ఎంతమాత్రం కాదు వట్టి అధర్మపరుడు అసలు ఈ రాజు గద్దెక్కడానికి అర్హుడు కాదు రాజు అనే కంటే ఈయన్ని చింతపండు మిరపకాయలు తూచే తరాజనటం న్యాయంగా ఉంటుంది అని ఆ పండితుడన్నాడు చుట్టూ చేరిన జనం విఠలుణ్ణి పిచ్చివాడనుకున్నారు రాజభటులు వచ్చి అతన్ని రాజద్రోహి అంటూ పెడరెక్కలు విరిచికట్టి తీసుకుపోయి రాజు ముందు నిలబెట్టారు రాజు విఠలుణ్ణి కళ్ళెరజేసి ఏయ్ పొగరుబోత రాజదూషణకు శిక్ష ఏమిటో తెలుసా అని అన్నాడు విఠలుడు ఆయనకు తలవంచి నమస్కరించి మహాప్రభు తమను దూషిస్తే గాని దర్శనం లభించనప్పుడు ఇక చెయ్యగలిగిందేముంటుంది దూషించక తప్పదు కదా అని అన్నాడు నువ్వనేదేమిటి అని రాజు అడిగాడు ఏలినవారు మన్నించాలి నేను పేదవాణ్ణి తమ దర్శనం చేసుకోవాలని వస్తే ద్వారపాలకులు లంచమడిగారు అందుకే రాజవీధిలో నిలబడి తమన్ను దూషిస్తున్నట్టు నటించాను వెంటనే తమ దర్శన భాగ్యం కలిగింది అని విఠలుడన్నాడు రాజు విచారించగా ఉద్యోగుల అవినీతి బయటపడింది ఆయన వాళ్లను కఠినంగా శిక్షించి విఠలుడికి తన కొలువులో మంచి పదవి ఇప్పించాడు